ప్రభు ప్రభుయేసుక్రీసు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ముప్పై నాలుగవ బుధవారము ఒక హస్తము కనిపించెను అది గోడ మీద ఏదియో వ్రాయదొడగెను మొదటి పఠనము దానియేలు గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు పద్మూడవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు పదహారవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు మరియు ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు బెల్షాసరు రాజు గొప్ప విందు చేయించి వేయి మంది ప్రముఖులను ఆహ్వానించెను వారితో పాటు తానును ద్రాక్షాసవమును సేవించెను వారు మధుమును సేవించుచుండగా ఆ రాజు పూర్వము తన తండ్రి నిబుకజ్నేసరు ఎరుచలేము దేవాలయము నుండి కొల్లగొట్టి తెచ్చిన వెండి బంగారు పాత్రలను కొనిరండని ఆజ్ఞాపించెను తాము తన ప్రముఖులు తన భార్యలు ఉంపుడు గత్తెలు ఆ పాత్రల నుండి రసము త్రాగవలయునని అతని కోరిక వారు ఆ పాత్రల నుండి ద్రాక్షారసమును రసమును త్రాగి వెండి బంగారము కంచు ఇనుము కొయ్య రాతితో చేసిన తమ దైవములను స్థుతించిరి వెంటనే ఒక హస్తము కనిపించెను అది సున్నము కొట్టియున్న ప్రాసాదము గోడ మీద దీపపు కాంతి బాగుగా పడుచోట ఏదియో వ్రాయతొడగెను అట్లు వ్రాయిచున్న హస్తమును రాజు చూచెను ఆ దృశ్యమును గాంచి అతడు తెల్లబోయేను భయము వలన అతని నడుమునందలికీళ్లన్నీ పట్టుదప్పెను మోకాళ్ళు వణికెను వెంటనే దానియేలును రాజు సమక్షమునకు కొనివచ్చిరి రాజు అతనితో మా తండ్రి యూదా నుండి కొనివచ్చిన దానియేలు అను ప్రవాసివి నీవేనా పవిత్రుడైన దేవుని ఆత్మ నీలో వసించుచున్నదని నీకు తెలివితేటలు జ్ఞానము వివేకము కలవని వింటిమి నీవు గూఢార్ధములను రహస్యములను వివరింపగలవని వింటిమి నీవు ఆ వ్రాతను చదివి దాని భావమును నాకు తెలుపగలవేని ఊదా వన్నె బట్టలు దాల్చి కంఠాభరణమును ధరించి రాజ్యమున మూడవ అధికారివి అగుదువు అని పలికెను దానియేలు రాజుతో ఇట్లనెను మీ బహుమతులను మీరే ఉంచుకొనుడు లేదా వాణిని మరి ఒకనికి ఇండు నేను ఈ వ్రాతను చదివి దాని భావమును ప్రభువుల వారికి విన్నవింతును మీరు స్వర్గాధిపతి అయిన దేవుని ధిక్కరించి దేవాలయము నుండి కొనివచ్చిన పాత్రలను తెప్పించితిరి మీరు మీ ప్రముఖులు మీ భార్యలు ఉంపుడు గత్తెలు ఆ పాత్రముల నుండి ద్రాక్షారసమును త్రాగితిరి బంగారము వెండి కంచు ఇనుము కొయ్య రాతితో చేసిన దైవములను స్థుతించితిరి ఆ దైవములకు చూపు వినికిడి ఎరుకలేవు కానీ మీ ప్రాణములను మీ కార్యములన్నింటినీ తన గుప్పిట నుంచుకొని దేవుని మాత్రము మీరు గౌరవింపరైతిరి కనుకనే దేవుడు ఈ హస్తమును పంపి ఈ మాటలను వ్రాయించెను ఈ వ్రాత ఇది మెనే మెనే టేకెల్ ఊ పార్సిన్ మెనే అనగా దేవుడు మీ పరిపాలనా దినములను లెక్క పెట్టి వాణిని తుదముట్టించెను టేకెల్ అనగా అతడు మిమ్ము త్రాసులో పెట్టి తూచగా మీరు చాలా తేలికగా నుంటిరి పార్సిన్ అనగా దేవుడు మీ రాజ్యమును విభజించి మాధీయులకు పారసికులకు ఇచ్చివేసెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు ఇవి అన్నీ సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకు చరసాలులకు అప్పగించి హింసింతురు నామము నిమిత్తము రాజుల ఎద్దుకును అధిపతుల ఎద్దుకును మిమ్ము తీసుకొని పోవుదురు ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము మీరు అచ్చట చెప్పవలసిన దానిని గురించి కలవరపడుకుడు విరోధి మీకు ఎదురాడుటకు మిమ్ములను ఖండించుటకు వీలుకాని వాక్కును వివేకమును ప్రసాదింతును తల్లిదండ్రులు సోదరులు బంధువులు మిత్రులు కూడా మిమ్మును పట్టించెదరు మీలో కొంతమందిని చంపించెదరు నా నామము నిమిత్తము మిమ్మలను అందరూ ద్వేషింతురు కాని మీ తల వెంట్రుక కూడా ఊడదు మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక